ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 28వ మంగళవారము. సున్నతి ఉన్నను లేకున్నను ఎట్టి భేదము లేదు, కాని ప్రేమ ద్వారా పనిచేయు విశ్వాసమే ముఖ్యము. మొదటి పఠనము పునీత చిన్నప్పగారు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. స్వతంత్రులుగా జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించెను, కనుక దృఢముగా నిలబడుడు. బానిసత్వము అను కాడిని మరల మీపై పడనీయకుడు. వినుడు, పౌలునైన నేను మీకు ఇట్లు విషదమనర్చుచున్నాను. సున్నతికి మీరు అంగీకరించినచో క్రీస్తు మీకు పూర్తిగా నిరుపయోగమగును. దీనిని మరలా నొక్కి వక్కానించుచున్నాను. సున్నతిని పొందు ప్రతి వ్యక్తియు ధర్మశాస్త్రమును పూర్తిగా పాటించి తీరవలెను. మీరు ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులు కాదలచినచో క్రీస్తు నుండి వేరైనట్లే మీరు దేవుని కృప నుండి తొలగిపోయితిరి. విశ్వాసము ద్వారా ఆత్మ వలన మేము నీతిమంతులము అగుటకు నిరీక్షించుచున్నాము. ఏలయన క్రీస్తుతో ఏకమై ఉన్నప్పుడు సున్నతి ఉన్నను లేకున్నను ఎట్టి భేదమును లేదు, కాని ప్రేమ ద్వారా పనిచేయు విశ్వాసమే ముఖ్యము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ కనికరమును నా మీద కుమ్మరింపుము. ప్రభు, నీ కనికరమును నా మీద కుమ్మరింపుము. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు రాసిన సువిశేషము 11వ అధ్యాయము 37వ వచనము నుండి 41వ వచనము వరకు. ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భుజించుటకు రండని ఆయనను ఆహ్వానించెను. ఆయన లోనికి వెళ్ళి భోజనమునకు కూర్చుండెను. భోజనమునకు ముందు ఆయన కాళ్ళు చేతులు కడుగుకొనకపోవుట చూచి పరిసయ్యుడు ఆశ్చర్యపడెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, మీ పరిసయ్యులు గిన్నెలకు పల్లెములకు బాహ్యశుద్ధి చేయుదురు, కాని మీ అంతరంగము దౌర్జన్యముతోనూ దుష్టత్వముతోనూ నిండియున్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపలి భాగమును కూడా చేయలేదా? కనుక మీకున్న దానిని పేదలకు వసగుడు, అప్పుడు అంతయు శుద్ధియగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.